అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇటు గోదావరి అయితే ఉగ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 33 మీటర్లకు అయితే చేరుకుంది. ఈ నేపథ్యంలోనే 750,000 క్యూసిక్లకి వరద నీరుని అయితే అధికారులు అయితే దిగువన ఉంది. ధవళేశ్వరం అయితే ఇటు అధికారులు విడుదల చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. భారీ వర్షాలు వరదల నేపథ్యంలో అయితే పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మాణ పనులు కూడా స్వల్పంగా అంతరాయం అయితే ఏర్పడింది. ఇప్పుడు కాపర్ డ్యాము ఏవైతున్నాయి వాటిలోకి నీరు అయితే లీక్ అయ్యి నీరు చేరడంతో అక్కడ కాపర్ డ్యామ్ పనులు కూడా అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి. మరోపక్క చూసుకుంటే ఇటు జిల్లాలో ముంపు మండలాలు ఏవైతున్నాయి, కుక్కునూరు వేలేరుపాడు మండలాల్లో అయితే ఎద్దువాగు గుండేరు వాగు ఇలాంటి వాగులన్నీ కూడా కొన్ని పొంగి పొరలటంతో అటు సుమారు 40 గ్రామాలకు పైగా కూడా ఇటు జనాలకు రాకపోకలకు అయితే తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ముందస్తుగా అక్కడ చేరికనైతే అటు ప్రజలను అయితే అటు ట్రాక్టర్లపై ఇటు పడవలపై కూడా అటు సురక్షిత ప్రాంతాలకు అయితే తరలిస్తున్నారు. మరోపక్క వారికి అక్కడ వసతి సదుపాయాలు అయితే కల్పిస్తున్నారు. మరోపక్క చూసుకుంటే ఇటు ప్రతి సంవత్సరం వరదలు వచ్చినప్పటికీ కూడా ప్రజలు అయితే ఎక్కడికక్కడ ఇరుక్కున్న పరిస్థితి. మరోపక్క పోలవరం ప్రాజెక్టుకి సంబంధించిన ఆర్ఎండ్ఆర్ ప్యాకేజ్ ఏదవుతుందో కొందరు ఇచ్చినప్పటికీ కూడా ప్రజలు అంటిపెట్టుకుని అదే స్వగ్రామంలోనే ఉంటారు. మరికొందరికి అందక ఇస్తేనే వెళ్తామన్నట్టు కూడా వారు అక్కడే కదలడంతో ఇటు ప్రతి సంవత్సరం కూడా ఇటు అధికారులకు కూడా ఎంతో ఇబ్బంది అయితే కలుగుతుంది. అది సేమ్ టైం కూడా ఇటు ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనప్పటికీ కూడా ఈ వరదల నేపథ్యంలో అయితే కలెక్టర్ కార్యాలయం నుంచి అయితే ఇప్పటికే కాల్ ఫ్రీ టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశారు. మరొక పక్క సహాయ చర్యలు చేపట్టేందుకు ఇటు ఎన్డీఆర్ బృందాలను కూడా ఇటు చేపట్టి ఇటు సహాయ చర్యలు అయితే ప్రారంభిస్తున్నారు. ఏదైనప్పటికీ మరో 2-3 రోజులు వరదలు కొనసాగే అనే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలని అప్రమత్తం చేసేందుకు అయితే ఇప్పటికే జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అయితే టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఏర్పాటు చేసి ప్రజలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకునేందుకు కూడా కలెక్టర్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.